नमस्ते नेनु विजय चंद्रिका एबिन ब्रेकफास्ट न्यूज़ की स्वागत तेलंगाणालो मुनुगोडु राजकीयं चाला रसवत्रंगा मारुतोंदि ओक रकंगा चेप्पालंटे मुदिरि पाकान पडुतोंदि अनि चेप्पडंलो एटुवंटि संदेहं लेदु ओक पॉलिटिकल थ्रिल्लर नि मुनुगोडु उप एन्निक राजकीयं तलपिस्तोंदि अनेक मलुपुलु रकरकाल परिणामालु चोटु चेसुकुंटुन्नायि मनं गमनिस्ते इप्पटिवरकु कूडा टीआरएस नेतलु मातो टच लो उन्नारु टीआरएस पनि अयिपोयिंदि లేకపోతే అక్కడే చాలా మంది ఎమ్మెల్యేలు ఎప్పుడొద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఏక్నాథ్ షిండేలు ఉన్నారు సో కాస్కో అని చెప్పి అటు బీజేపీ నాయకులు కానీ లేకపోతే బండి సంజయ్ కానీ తరచూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏకంగా వాళ్ళ చేరికలకి సంబంధించి ఒక ప్రత్యేకంగా కమిటీని వేసుకున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా ఒక్కొక్క అడుగు వేగంగా వేసుకుంటూ బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే టీఆర్ఎస్ని అటాక్ చేయడం కానీ మనం చూస్తూ వచ్చాం కానీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం మునుగోడులో కేసీఆర్ తన చతురత్త ఒక రకంగా మళ్ళీ గేమ్ మలుపు తిప్పారా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు ఎందుకంటే ఏకంగా చేరడానికే చేరికల కమిటీ బీజేపీ వేసుకుంది సో దీంతో కుప్పలు తెప్పలుగా టీఆర్ఎస్కి సంబంధించి కానీ ఇతర పార్టీలకి సంబంధించి కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా బీజేపీలో జాయిన్ అయిపోతారేమో జాయినింగ్స్ విపరీతంగా ఉంటారేమో అనుకునే టైంలో టీఆర్ఎస్ అధినేత అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్టైల్కి పదును పెట్టారు అస్త్ర శస్త్రాల్ని ప్రయోగించారు మళ్ళీ ఆపరేషన్ ఆకర్షకి తెరదీశారు అది మరీ ముఖ్యంగా గర్వ్ ఆఫీసీ అంటే ఒకప్పుడు అసలు మా కారు నిండిపోయింది వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు బట్ మేము చాలా బాగున్నాం అన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ వెళ్ళిపోయిన దాదాపు టీఆర్ఎస్ నేతలందరూ కూడా అది కూడా మరీ ముఖ్యంగా బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో మళ్ళీ రీజాయిన్ అయిపోవడం మళ్ళీ చక్కగా కండువా టీఆర్ఎస్ కండువా కప్పేసుకోవడం ఒక్కసారిగా మునుగోడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక్క విషయాన్ని ప్రస్తావించుకోవాలి తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించి దాదాపుగా ఆ నియోజకవర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో బీసీ ఓటర్లు ఉంటారు అంటే దాదాపుగా బీసీ ఓటర్ల రాజకీయం బీసీల సంబంధించిన రాజకీయంగానే కేంద్రీకృతం అవుతుంది కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు దీంతో కొంత ఆ నియోజకవర్గానికి సంబంధించిన బీసీ నేతలు అలకబూనారు అనేది ఒక ప్రచారం నడిచింది ఈ టైంలో టీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేత బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో జాయిన్ అయిపోవడం దాంతో ఒక్కసారిగా బీసీ ఓటర్లంతా బీజేపీ వైపు టర్న్ అయిపోతున్నారా అనే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేసీఆర్ మళ్ళీ ఈ జాయినింగ్లన్నీ మనం గమనిస్తే బీసీ నాయకులే అటు దాసోజు శ్రవణ్ కానీ స్వామి గౌడ్ కానీ వీళ్ళంతా బీసీ సామాజిక వర్గ నేతలు వీళ్ళందరూ చక్కగా మళ్ళీ తిరిగి వచ్చేసి టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయి కండువా కప్పేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గమనిస్తే చుట్టూ కూడా బీసీ ఓటర్ల చుట్టూతోని రాజకీయం నడుస్తోంది దీంతో ఎవరు ఎవరి వైపు ఉన్నారనేది ఒక ఆసక్తికరమైన చర్చ సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదిగో వీళ్ళు మాతో టచ్లో ఉన్నారు ఇదిగో వీళ్ళు మాతో టచ్లో ఉన్నారు ఇంకా అసలు ఒక అడుగు ముందుకేసి బీజేపీ మా దగ్గర ఈసారి ఒక ఆరు గెలుస్తుంది ట్రిపుల్ ఆర్ గెలుస్తారు అని చెప్తున్నప్పటికీ కూడా అసలు మీ దాంట్లో ఉన్న ఒక ఆరే మా దాంట్లోకి వచ్చేస్తున్నారని చెప్పడం ఈ ఎమ్మెల్యే పేరు ఆ ఎమ్మెల్యే పేరు ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల చర్చలు నడుస్తున్న ఈ టైంలో ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అటు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయం చేస్తుంటే ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక మీడియా సమావేశం పెట్టి తన సొంత పార్టీ నేతలే తనని ఎలా దించేయాలి లేకపోతే ఆ పిసిసి పదవి కోసం చేస్తున్న కుట్రల విషయం కానీ అవన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే తనని బలహీనుని చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారంటూ ఒక బాధాతప్త హృదయంతో ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకోవడం ప్రెస్ మీట్లో అందరినీ కొంత ఆవేదనకు గురి చేసింది సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో కూడా లీక్ అవ్వడం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఏంటి మునుగోడు రాజకీయం ముఖ చిత్రం ఎలా మారబోతోంది ఒక్కసారిగా బీసీ ఓటర్ల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం మరి ఎన్నో ప్రయోగాలు చేసి ఒక రకంగా ఈ ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ బలపడాలని బలహీనపడి చేసిన ప్రయోగం మరి సక్సెస్ అవుతుందా ఎందుకంటే కొంత బలపడాలని కమిటీలు వేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు దాంట్లోంచి వెళ్ళిపోతూ అది బలహీన పడుతున్న నేపథ్యంలో ప్రయోగం మరి ఫెయిల్ అవుతుందా మరి టీఆర్ఎస్ మా కారు ఫుల్ అయిపోయింది అబ్బా అని చెప్పినప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడి మళ్ళీ చేరికల్ని చేర్చుకుంటున్నారా మరి కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ రాజకీయం ఇలాగే ఉంటుందని రేవంత్ రెడ్డికి కూడా అర్థమైందా మరి ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్ బీజేపీ మధ్య కాంగ్రెస్ ఎలా దాటుకుని గెలుస్తుంది ఇవన్నీ కూడా చర్చనీయాంశమైన నేపథ్యాల్లో ఈ అంశాలని మనం చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి టీఎస్ టీఎస్ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ గారు
ఇక బీజేవైఎం నేషనల్ సెక్రటరీ డాక్టర్ సోలంకి శ్రీనివాస్, ఇక టీపీసీసీ స్పోక్స్ పర్సన్ నూకా కిరణ్ యాదవ్. అందరికీ చర్చకు స్వాగతం అండి. చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మనం చర్చను ప్రారంభిద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఇంక మీదట నో వడ్డీ. అటికా గోల్డ్ కంపెనీ, కాల్ 888-0300-300. ఇక నెమ్మదిగా ఉండండి. అటికా గోల్డ్ కంపెనీ, కాల్ 888-0300-300. ఆర్ఎస్ బ్రదర్స్ లో దీపావళి వీక్లీ డ్రా మరియు గోల్డెన్ బంపర్ డ్రా. అక్టోబర్ 26 దీపావళి లక్కీ డ్రా, 12 వడ్డానాలు, 25 సిల్వర్ పాట్లు. అక్టోబర్ 9, 16, 23 వీక్లీ డ్రాలు. సరికొత్త పండుగ కలెక్షన్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావాల్సిన పట్టు వస్త్రాభరణాలకు సరైన వేదిక ఆర్ఎస్ బ్రదర్స్, తెలంగాణ, ఆంధ్ర. నాకు అవుట్స్కర్ట్స్ లో ఒక ఇండివిజువల్ ఇల్లు కావాలి. నీకు తెలియ నా కేరే చూస్తావానా? మణికొండ సైడ్ ఏమో నా డౌట్. మీరు మాత్రం మంచి చదువుకో, డిగ్రీలు తీసుకుర్రు, నేను మాత్రం సాకలేకపోయినా. రంగు పూల పరిమళాలే పంపేయి గాలిని, రంగవల్లి మెరుపులెన్నో స్వర్ణమే అవ్వని, అందరొకటై పంచుకోరా నిండుగా నవ్వుని. ప్రతి పండుగ యొక్క ప్రతి రంగులోనూ మీతో మలబార్. చైనా నుండి సప్లై సగం రేటుకు అవుతుంది, ఇక మన ప్రాఫిట్ 90 కోట్లు. మన చైనా నుండి సరుకు తీసుకో, వాళ్ళు ఏం చేయాలో చేసేశారు, ఇప్పుడు మనమేంటో చూపిస్తాం. వీర్ చాలా పెద్ద లాభం. మన దేశం ఇంకా మన సైన్యం ముందు చాలా తక్కువ. రాజనివాస్, ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు. డ్రింక్ బ్రేక్, బ్యాటరీ డౌన్ అయింది. హైడ్రేషన్ మరియు ఎనర్జీ కావాలంటే డాక్టర్ రెడ్డీస్ రీబ్యాలెన్స్ తాగండి. మీ డ్రింక్ లో ఉంది 5 స్పూన్ల చక్కెర, కానీ రీబ్యాలెన్స్ లో ఉంది 38% తక్కువ చక్కెర. లవణాలు, విటమిన్ సి మరియు 38% తక్కువ చక్కెరతో పొందండి హైడ్రేషన్ మరియు ఎనర్జీ ప్రతిరోజు. లోకంలో పేదరికం లేకుండా, ఆకలి లేకుండా పిల్లలు పెరుగుతున్నారు. కొంతమంది పిల్లలు ఎప్పుడూ భయాన్ని ఎదుర్కోలేదు, మరణాన్ని చూడలేదు, వారు ప్రేమించే వ్యక్తిని ఎన్నడూ కోల్పోలేదు. కొందరు తమ వద్ద ఏమీ లేనందున ఆకలితో నిద్రపోలేదు, లేదా వరదల కారణంగా ఇళ్ల నుంచి పారిపోవలసి వచ్చింది. కొంతమంది పిల్లలకు ప్రపంచం సంరక్షణను మరియు ఓదార్పునిస్తుంది, పాపం చాలామంది పిల్లలకు అది లేదు. నేడు మన దేశంలో చాలామంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అలాగే పిల్లలు ధైర్యంగా బ్రతకడానికి పోరాడుతున్నప్పుడు మనం ప్రతి బిడ్డకు తగిన రక్షణ మరియు మద్దతు ఇవ్వాలి. నెలకు 800 రూపాయలు ఇవ్వడానికి మరియు సంక్షోభంలో ఉన్న పిల్లవాడిని ఆదుకోవడానికి దయచేసి 403-551-1222కి కాల్ చేయండి. అలాగే వారు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఎదగడానికి మద్దతు అవసరం. కొంతమంది పిల్లలు సురక్షితమైన, దయగల భారతదేశంలో నివసిస్తున్నారు. అదేవిధంగా చాలామంది పిల్లలు ఇప్పటికీ మనుగడ కోసం పోరాడుతున్నారు. వారు మన ప్రేమకు మరియు రక్షణకు అర్హులు. నెలకు 800 రూపాయలు ఇవ్వడానికి దయచేసి 403-551-1222కి కాల్ చేయండి. రీసెంట్గా లలిత జ్యువెలర్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇక్కడ 7% తరుగుతుంటే ఇతర షాపుల్లో 14% ఉంది. దీనివల్ల మాకు 2000 సేవ్ అయింది. ఇవాళ మేము లలిత జ్యువెలరీలో 3 లాక్స్ ప్రీ బుకింగ్ స్కీమ్లో జాయిన్ అయ్యామండి. అక్కడ కంపేర్ టు అదర్ షోరూమ్స్లో ఇక్కడ మాకు ఈ స్కీమ్లో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో జాయిన్ అయినందుకు మాకు అరౌండ్ మోర్ దాన్ 50,000 రూపీస్ సేవింగ్స్ వచ్చింది దీనిలో. మీరు లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో దీపావళి లక్కీ డ్రా మరియు బంపర్ డ్రా. అక్టోబర్ 26 బంపర్ డ్రా, 25 కార్లు, 65 ఎలక్ట్రికల్ బైక్లు. లక్కీ డ్రా 100 కేజీల సిల్వర్, 1140 ఇండక్షన్ స్టవ్లు, 480 ట్యాబ్లు. పండుగలు, వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలకు సకుటుంబ వస్త్రవేదిక సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
వెల్కమ్ బ్యాక్. సో చర్చ ప్రారంభిద్దాం. డాక్టర్ రాకేష్ కుమార్ గారు నమస్కారం అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి సడన్ గా కొంత దూకుడు పెంచారు, మళ్ళీ ఘర్ వాపసి అంటున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఒక దశలోనేమో కార్ ఫుల్ అయిపోయింది, వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆ వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నారు, ఎందుకు సడన్ గా? నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ ఎన్నికలు అన్నప్పుడు ఉప ఎన్నికలు అన్నప్పుడు ఎందుకు ఈ చేరికల మీద, వెళ్ళిపోయిన వాళ్ళ మీద లేదా కొత్తగా వచ్చే వాళ్ళ మీద ప్రేమ వస్తుంది మీకు? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీలు అనేటి అంటే మేము ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులు మేము వరం కావచ్చు, యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులం మేము, ప్యూర్గా అంటే పొలిటికల్గా ఒక పార్టీకి వచ్చిన తర్వాత అదే పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చిన టైంలో, ఇప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే చాలామందికి ఈరోజు వచ్చినటువంటి స్వామిగౌడ్ గారు కావచ్చు, లేకపోతే దాసరి శ్రవణ్ గారు కావచ్చు, అంటే శ్రవణ్ గారు కాదు కానీ స్వామిగౌడ్ గారి కెరియర్ అనేది, రాజకీయ కెరియర్ అనేది టీఆర్ఎస్ నుండే మొదలైంది. ఎప్పుడైతే ఆయన అక్కడ బీజేపీ పార్టీకి వెళ్ళాడు, సఫికేషన్కి లోనయ్యాడు, వెంటనే మళ్ళీ నేను బ్యాక్ టు అంటే పార్టీకి వస్తున్నప్పుడు తప్పకుండా ఆహ్వానించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు అంటే ఏదైతే వాళ్ళు వెళ్ళినటువంటి నాయకులు అందరు కావచ్చు, అండ్ నెక్స్ట్ రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగిందో, ఆయన స్వామిగౌడ్ ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ లీడర్గా పనిచేయడం జరిగింది, అదేవిధంగా దాసోజీ శ్రవణ్ గారు ఆ రోజు ఇంటలెక్చువల్గా మా పార్టీలో అంటే ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ గురించి కావచ్చు కొంత ఆయన సమాచారాన్ని సేకరించడం, దానికి సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఎవరెవరైతే మళ్ళీ పార్టీలోకి వస్తున్నప్పుడు కొంత అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఎనీ పార్టీ, నేను చెప్పేది ఏంటంటే ఎస్పెషల్గా తెలంగాణ ప్రాంతంలో జనరల్గా ఒక పార్టీ ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీరు ఏ పార్టీ లీడర్ ఏ పార్టీలో ఉన్నారని చెప్పలేము మనం, ఎందుకంటే ఈరోజు ఒక పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. ఆ పరిస్థితి మాత్రం తెలంగాణలో లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంత వ్యక్తిగత దూషణలతోటి, వ్యక్తిగత సంభాషణలతోటి అక్కడ రాజకీయాలు హీట్ ఎక్కుతూ ఉంటాయి ఆంధ్రాలో. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి సిద్ధాంతపరమైనటువంటి పోరాటం, ఈరోజు ఇక్కడ కూర్చున్న ముగ్గురు మిత్రులమైనా కానీ సిద్ధాంతపరంగా ఎవరి పోరాటాన్ని వాళ్ళు చేస్తుంటాం. ఎస్, వాళ్ళు పొలిటికల్గా ఎమర్జ్ కాలేనప్పుడు, పొలిటికల్గా సఫికేషన్ అయినప్పుడు ఈరోజు తప్పకుండా వివిధ పార్టీలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మా పార్టీలోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక మాట అన్నారు, ఒక స్పష్టమైన మాట చెప్పడం జరిగింది. ఒకటి ఏదైతే మునుగోడు కాన్స్టిట్యున్సీ అంటే గత 5 times పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చేయడం జరిగింది, ట్రాక్ రికార్డ్ చెక్ చేసి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు చేయడం జరిగింది, తర్వాత టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే మొన్న కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా కానీ అక్కడ మొత్తానికి మొత్తం కూడా ఎప్పుడు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ల కంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా అగ్రవర్ణాలు ఉండడం జరిగింది, వాళ్ళంతా రావడం జరిగింది. ఇక వర్ణం ఏదనేది పక్కన పెట్టి మీకు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, సర్వే సత్యనారాయణ లాంటి ఒక ఎస్సీ అంటే అభ్యర్థి అయినా కానీ జనరల్ కేటగిరీలో ఆయన ఎంపీగా అయ్యారు, అంటే అది ఏ పార్టీ నుంచో నేను పక్కన పెడితే. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్ణ వివక్షత, ఆ కుల వివక్షత లాంటివన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా సర్వసాధారణంగా లేవు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే టీడీపీ ఇక్కడ నుంచి కొంత కనుమరుగైపోయిన తర్వాత, మొత్తానికి మొత్తం కనుమరుగైపోయిన తర్వాత ఒకప్పుడు టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీగా ఒక గుర్తింపు ఉండేది, కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అది బీసీల పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పుడు నేను కూడా ఒక బీసీగా రిప్రజెంట్ చేసినప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి దాంట్లో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇవ్వచ్చుగా మేడం, నేను ఏమంటున్నా అంటే తప్పకుండా మేడం, మీరు అన్నదాన్ని మేము ఏకీభవిస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, టికెట్ ఇవ్వకపోయినా ఆ స్థాయిలో మా కార్పొరేషన్ ఒక హోదా కల్పించడం జరిగింది. రాకేష్ గారు సరే, అంటే ఇప్పుడు రాజకీయం అంతా బీసీల చుట్టూ తిరుగుతున్నా, సడన్ గా ఒక్కసారి వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు, అదిగో మీ పార్టీ ఖాళీ అవుతుంది, పలానా వాళ్ళతో టచ్ లో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు, ఏక్నాథ్ షిండేలు ఉన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు, సడన్ గా అన్ని చెప్పిన తర్వాత ఒక్కసారిగా బోర నర్సయ్య గౌడ్ మీ పార్టీ నుంచి అటు వెళ్ళిన వెంటనే మీరైనా డిఫెన్స్ లో పడ్డారా? నో మేడం, ఒకటి బుర్ర నర్సయ్య గారు అనే అంటే ఏదైతే బుర్ర నర్సయ్య గారు గారు ఉన్నారో మా దగ్గర ఎంపీగా పనిచేసిన ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, ఆయన వైద్య వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో కొనసాగే ఫెసిలిటీ మా టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు దక్కడం జరిగింది. ఈరోజు ఆయన పార్టీకి పోయిండు. నేనేమంటున్నా అంటే మేడం, ఆయనకు అవకాశం విషయంలో ఆయన 2 times ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది మేడం, ఒకసారి గెలిచిండు ఒకసారి ఓడిపోయిండు. ఈరోజు అది కూసుకున్న ప్రభాకర్ రెడ్డి సీటే ఆయనకి ఇచ్చినాం, ఈయన నేను అది నా ఆయన సీటు నాకు కావాలని చెప్పి కోరుకొని అది నాకు ఇవ్వలేదని చెప్పేసి అలిగిపోవడం అది ఏ విధంగా భావ్యమో మీరే చెప్పాలి. కాబట్టి నేనేమంటున్నా, ఎస్, రేపు పొద్దుగల భువనగిరి ఎంపీ సీట్ ఆయనకి ఇస్తలేరు అంటే అదొక సమస్య, కానీ పార్టీలో ఏ అవకాశం వచ్చినా నాకే ఇవ్వాలంటే ఎట్లా మేడం? మీరు అడిగిర్రు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పార్టీ తన నిర్మాణం చేసుకోవడానికి ఎవరికి ఏది ఇవ్వాలంటారు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సింపుల్ చెప్తాం మేడం,
కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు అక్కడ పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ అంతకుముందు మనోహర్రెడ్డి పోటీ చేసిండు బీజేపీ నుంచి అని. బీజేపీ ఆయన రాజీనామా చేసిన మనోహర్రెడ్డి టికెట్ కావాలని అంటే బీజేపీ పాటిస్తుందా? నేనేమంటానంటే అదేవిధంగా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు గతంలో 14కి వచ్చిన దానికంటే 10,000 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి. బట్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్ తోటి ఏమైంది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఈరోజు మరి మనోహర్ రెడ్డి గారు ఎక్కడున్నారని అడిగితే, ఇప్పుడు ఏదైతే మునుగోడు ఎలక్షన్లు జరుగుతున్నా మనోహర్ రెడ్డి గారు అసలు ఆయన కనిపించని కూడా కనిపించలేడు. అంత మాత్రమే బీజేపీ పార్టీ ఖతమైపోయినట్టనా, లేకపోతే బీజేపీ పార్టీ మనోహర్ రెడ్డిని పార్టీకి తీసేసినట్టు? అట్లా కాదు కదా. నేనేమంటానంటే బూర నర్సయ్య గౌడ్ గారు ఆశించడంలో తప్పులేదు, కానీ నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వలేదు కాబట్టి నేను పోతా అంటే అదేం పద్ధతి? నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏమన్నాడు, నేను అసలు అంటే సీఎం ఎవ్వరు కలవకుండా లేరు మేడం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మరి కలవనప్పుడు పిలువనప్పుడు ఆయన నామినేషన్కి ఎందుకు పోయింది మరి? బూర నర్సయ్య గౌడ్ ఆయన నామినేషన్ కూడా పోయింది కదా, మరి ఆయన పిలువనప్పుడు ఎందుకు నామినేషన్ పోయిండు? అన్నీ కూడా ఆయన ప్రీ ప్లాన్డ్గా తనకున్న ఆర్థిక అవసరాలు, తనకున్నటువంటి ప్రొటెక్షన్ గురించి బీజేపీ పోయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు చెప్తాను, ఎందుకంటే చెప్తున్నా మేడం, ఒకటే చెప్తున్నా, లేదు సింపుల్గా చెప్తా. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీతోటి ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈడీ, సిబిఐ, ఐటీ రైట్స్, కాబట్టి వాటి అన్నింటి నుంచి ప్రొటెక్షన్ పొందడానికి ఎవరు ఎట్లా పోతారో చెప్పలేము. సోలంకి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, నమస్కారం అండి, చర్చకు స్వాగతం. ఏకంగా జాయినింగ్స్ కోసం ఒక కమిటీ వేసుకున్నారు ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో, తెలంగాణలో బాగా అన్నారు మునుగోడ దీన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అన్నారు, RRR లో ఒక 6 ఈసారి గెలుస్తుంది అన్నారు. ఇంత జరిగినప్పుడు ఏంటి మీ దాంట్లో చట్టెళ్ళిపోతున్నారు, ఈటెల గారు ఫెయిల్ అయ్యారా లేకపోతే బలపడాలని బలహీన పడుతున్నారా? అయితే ఒకటి ఇందులో ఒక క్లారిటీ చూడాల్సింది ఏంటంటే, చేరికల కమిటీ అనేది వేసింది ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు అనేటువంటి ఒక స్క్రీనింగ్ కోసం తీసుకున్నారు మేడం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడం కోసము గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పశువుల సంతలో వాళ్ళని కొనుక్కున్నట్టుగా కొనుక్కోవడం కోసం పెట్టలేదు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఎవరైతే మనకు అవసరమో వాళ్ళని తీసుకోవాలి, దీనికోసమే ఈ ఎలక్షన్ అంటే చరికల కమిటీ అనేది ఒకటి తీసుకున్నాం. రెండో విషయం మేడం, ఈరోజు ఎంతసేపు నిన్న జరిగినటువంటి స్వామిగౌడ్ గారు లేకపోతే శ్రావణ్ గారు వెళ్ళిపోయినటువంటి విషయం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఒక్క ఉదంతాన్ని తీసుకొని ఇందాక మీరు కూడా ప్రస్తావిస్తూనే పార్టీ బలపడాలనుకొని బలహీనపడ్డదా అంటే, వాళ్ళు రావడంతో మేము బలపడలేదు, వాళ్ళు వెళ్ళిపోవడంతో మేము బలహీనపడలేదు. మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్తను, ఏబీపీ నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. మా పార్టీ బలము, మా పార్టీ బలహీనత రెండూ చెప్తున్నాను నేను. మా పార్టీ బలము అదే, బలహీనత అదే. మేము సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్తలు ఉండడం మా పార్టీ బలం. మా పార్టీకి సంబంధించినటువంటి రెండు విషయాలు మాకు చాలా బలం. ఒకటి, సంస్థాగతంగా మాకు ఒక సిద్ధాంతం ఉండడం, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని తమ సర్వం ధారపోసేటువంటి కార్యకర్తలు కలిగి ఉండడం మా పార్టీ యొక్క బలం. ఈ ఇద్దరు ఉన్నంత కాలము, ఈ పార్టీ సిద్ధాంతము, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నంత కాలము, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా ఈ పార్టీకి పెద్ద ఫరక్ కాదు. మళ్ళీ అదే మాట, మీరేమన్నారు అసలు అదిగో కుప్పలు కుప్పలుగా వస్తారు మా దాంట్లో, మునుగోడు ఎన్నికలు అయిపోయే లోపు రాష్ట్ర ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది. నేను ఈరోజు మీకు ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎన్నికలు అయిపోయే లోపు టీఆర్ఎస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు దాపించే పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అనేది మా ముందు చాలా చిన్న పార్టీ మేడం. భారతీయ జనతా అదే చెప్తాను. ఇప్పుడు ఒకటేమంటారంటే, నేనేమంటానంటే, ఎవరైతే చిన్న పార్టీ అంటే నేనేమంటున్నా అంటే, మాకు మూడు అటువంటి పార్టీ నా పార్టీ గురించి మాట్లాడడం నీది ఒక దిక్కుమాలిన పార్టీ కాబట్టి నేను చెప్తున్నా
నేనేమన్నా నువ్వు అన్న తర్వాత నేనేనన్నాను నీ ఒక దిగుమాలిన పార్టీ అంటున్నావు ఇప్పటి నేను చిన్న పార్టీ చిన్న పార్టీ అంటే నీకు అర్థం కాకుండా దాన్ని నేనేం చేయలేదు నువ్వు స్కాలర్ నువ్వు స్కాలర్ నేను చిన్న పార్టీ అనేటువంటి నేను అంటున్నానంటే పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీకి 8-9 స్థానాలు ఉన్నాయి ఈ రెండింటిని బేరీజ్ చేసుకున్నప్పుడు బీజేపీ ముందు టిఆర్ఎస్ పార్టీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు కదా రేపు నువ్వు 300 స్థానాలు గెలు 10 స్థానాలు రెండో విషయం ఏ సమస్య వచ్చినా కూడా మనోడు చెప్తున్నా వస్తారని అన్నారు బట్ మీ దాంట్లో నుంచి అటు వెళ్ళిపోతున్నారు మీరు ఇప్పుడు ఎలా చూస్తారు దీన్ని డిఫెన్స్ లో పడినట్టు కాదా లేదు నేను అదే చెప్తాను మేడం హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా అదే మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు టీడీపీకి చెందినటువంటి మా పార్టీలోకి వచ్చినటువంటి పెద్దిరెడ్డి గారిని కూడా వీళ్ళు ఎలక్షన్స్ లో తీసుకున్నారు మేడం పెద్దిరెడ్డి గారు వెళ్ళిపోయినంత మాత్రాన మేము హుజూరాబాద్ ఎన్నికలు ఓడిపోలేదు పెద్దిరెడ్డి గారు మాకు ఉన్నంతలోనే మేము గెలుస్తామని మేము అనుకోలేదు అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మునగోడు ఎన్నికల్లో కూడా స్వామిగౌడో లేకపోతే దాసో శ్రావణ్ గారు వెళ్ళిపోయినంత మాత్రాన మేము ఓడిపోతాం అనేటువంటి అసలు ఆలోచన లేదు మేడం నేను చెప్తా ఉన్నా మొదట్లోనే నేను ఇంట్రడక్షన్ లోనే నేను రిమార్క్ లో నేను చెప్పాను మాది సిద్ధాంతమైన పార్టీ మేము అక్కడ బాధపడుతుంది ఒక చిన్న విషయం చెప్తాం మేడం మా పార్టీ ఎట్లా ఉంటుంది అంటే మేడం మీకు తెలిసినటువంటిది మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము గెలుస్తాం అనేటువంటి ఆశ లేకున్నా నేను సర్పంచ్ అట్లీస్ట్ ఒక వార్డు మెంబర్ గెలుస్తా అనేటువంటి ఆశ లేకున్నా ఎవరి వల్ల వచ్చింది అంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి టిఆర్ఎస్ పార్టీ మునుగోడు కాన్స్టిట్యూన్సీని నిర్లక్ష్యం చేసిన కారణంగా దాన్ని నిరసిస్తూ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి సందర్భంగా వచ్చిన ఎన్నికలు దీనికి బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం అవుతుందా లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు చంద్రిక గారు చిన్న విషయం నన్ను కంప్లీట్ చేయని వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి మా విధానం ఎట్లా ఉంటుంది అంటే నేను ఇందాక చెప్తున్నాను మేము గెలుస్తామనేటువంటి ఆశ లేకున్నా సర్పంచ్లు ఏది ఎమ్మెల్యేలు ఎంపీలే వార్డు మెంబర్లు కూడా గెలుస్తామనేటువంటి ఆశ లేకున్నా కూడా వార్డు మెంబర్ గెలుస్తామనేటువంటి ఆశ లేకున్నా ఈ పార్టీ ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుని చిన్న ఒక విషయం చెప్తాను ఇక్కడ మన దగ్గర కల్వకుర్తి అనేటువంటి నియోజకవర్గం ఉంటుంది అక్కడ ఆచార్య గారు మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు గతంలో 5 సార్లు పోటీ చేసినారు అతను పార్టీ ఫిరాయిస్తే అతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను ఎంపీ సీట్లు ఇస్తామని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అతనికి ఆఫర్లు ఉన్నాయి కానీ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఈ పార్టీ జెండాను ఇడిచిపెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు ఇంకో విషయం తెలిసే ఉంటుంది మేడం మదనపల్లి చిత్తూరు దగ్గర మదనపల్లి ఉంటుంది అక్కడ చెల్లపల్లి నరసింహారెడ్డి అనేటువంటి ఒక సీనియర్ నాయకుడు ఉంటాడు అతనికి రాజశేఖర రెడ్డి గారు ఏకంగా నీకు ఏది రాజంపేట ఎంపీ సీట్ ఇస్తా అంటే కూడా ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం కడప జిల్లాలో మాకేముంటుంది మేడం రాయలసీమ జిల్లాలో మాకేముంటుంది అయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం కోసం మేము విడిచిపెట్టినటువంటి మా పార్టీని విడిచిపెట్టిన చరిత్ర మాది మాకు మీకు తెలిసే మురళీధరరావు గారు అరే మీ పార్టీ చరిత్ర స్వాగతం సో ఇప్పటికీ కూడా ఇటు ఆకర్షణలు లేకపోతే అటు నుంచి ఇటు జంపింగ్లు జపాంగ్లు జరుగుతున్నాయి లేకపోతే పార్టీలు మారుతున్నారు ఎవరికి వాళ్ళు పై చేయి చూపించే ప్రయత్నం జరుగుతున్న ఈ టైంలో కాంగ్రెస్ లో మీ పిసిసి చీఫ్ రేవంత్ గారు తననే సొంత పార్టీ నేతలే ఇలా చేస్తున్నారని ప్రెస్ లో కన్నీటి పర్యంతం అవడం ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా ఇప్పటికీ అది మా స్టైల్ అనే సమర్థించుకుంటారా ఇలాంటి టైంలో కూడా డెఫినెట్ గా మేడం నేను ఒక్కని సమర్థించడం కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ దీన్ని ఖండిస్తున్నారు పార్టీలో ఉండి గతంలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్టీలో ఉండి బీజేపీ పాట పాడిన సందర్భాలు చూసినాం ఆ రోజు బీజేపీ పార్టీ పోతా అంటేనే ఆయన పబ్లిక్ మీటింగ్ నే రాజగోపాల్ రెడ్డిని దుమ్మెత్తి పోసిన సంఘటన ఉన్నాయి ఈ రోజు వెంకటరెడ్డి గారు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూ అదే కోవలోకి వెళ్ళడాన్ని అందరూ కూడా నిరసిస్తున్నారు ఇది ఎంపీగా భువనగిరి ఎంపీగా ఉండి సరే మీ తమ్ముడు పోటీ చేసిండు మీరు ప్రచారానికి వచ్చి
రాలేని ఒత్తిడి ఉంది కాబట్టి మీరు రాలేకపోయినా దాన్ని పార్టీ ఎక్స్క్యూజ్ చేసి తెలంగాణ కార్యకర్తలు కూడా ఒక మంచి మనస్తోని అర్థం చేసుకుని వారి గౌరవం వారికి ఇచ్చారు. కానీ పదే పదే ఇప్పుడు నేను ప్రచారం రానని చెప్పేసి ఇలా పదే పదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేయడం అయితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీన్ని ఎవరు సమర్థిస్తలేరు. కాకపోతే ఇంకా వెంకన్న గారికి ఇది మంచిది కాదని ఇతో వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నది. తర్వాత ఏం జరుగుతుంది ఏం మాట్లాడాలనేది వెంకటరెడ్డి గారి విజ్ఞతకే వదిలేస్తున్నారు తప్ప మేము వారి గురించి ఇంకా బహిరంగ మాట్లాడేది లేదు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తున్నారు, వారు ఏం చేయాలనేది ఇంకా వారి ఇష్టం. ఇప్పుడు ఆరు మాట్లాడిన మాటలకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు సమర్థించుకోవడం, మా అన్న మాట్లాడింది కరెక్టే తప్పేం లేదని. సీరియస్ గా ఇలా ఒకటి రాజగోపాల్ రెడ్డి అయినా వెంకటరెడ్డి గారు అని అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ ఇలా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులందరూ చావు రోవైన చావా రేవా అన్న విధంగా ఇలా తలపడుతున్నారు. ఇలా రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బుల మైకంలో ప్రజలందరినీ ముంచెత్తుంటే మద్యం డబ్బులు మాంసం ఇలాంటి అన్ని రకరకాల ఏమంటారు వాటన్నిటిని తీసుకొచ్చి ఇలా ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలోకి వెళ్ళి ఇంటికి తిరిగి ఇలా పాదాభివందనం చేసి ఓట్లు అడిగే పరిస్థితి నడుస్తుంటే మీరు ఇలాంటి ఆడియో క్లిప్పింగ్లు ఫోన్లు చేయడం అనేది సగటు కాంగ్రెస్ కార్యకర్తకి ఇది జీవన్మరణ సమస్య లాగా మారింది. మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలా పోవాలనేది కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున మీ మీద రకరకాలుగా కామెంట్స్ చేసిన పరిస్థితి. దీని అంతటికి మీరు పులి స్టాప్ పెట్టాలంటే సెవెంత్కి ప్రచారం చేయండి. సరే మీరు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు కిరణ్ గారు ఒక్కటి చెప్పండి, ఇటు మునుగోడుని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఈ ఒక్క గెలుపుతో తెలంగాణ మూడ్ లేకపోతే ఏమిటి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది అనేది అందరూ గమనిస్తున్నారు, లేకపోతే ఇదే చర్చ నడుస్తోంది. ఇలాంటి టైంలో రెండు ప్రధాన పార్టీలు రేస్ లో బీసీ ఓటర్లను ఆకర్షించడానికో లేకపోతే ఆపరేషన్ ఆకర్షణ అటు ఇటు వీళ్ళేమో జాయినింగ్స్ అంటున్నారు, వాళ్ళేమో వెనక్కి గర్వాపసీ తెచ్చుకుంటున్నారు, ఇంత టైంలో మీరు సొంత పార్టీ నేతలే మమ్మల్ని ఇలా చేస్తున్నారని కుట్రలు బయట పెట్టుకుని లేకపోతే ఒక సుపారీ గ్యాంగ్ పనిచేస్తుంది లేకపోతే ఒక పీసీసీ పదవి కోసం సొంత వాళ్లే నన్ను బలహీనపరుస్తున్నారని చెప్పడం అనేది డీలా పట్టడానికి సూచన కదా? డెఫినెట్ గా కాదు మేడం, డెఫినెట్ గా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక వ్యవస్థని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ గానీ ఇటు టీఆర్ఎస్ గానీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా వాడుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అభ్యర్థిని గెలవకుండా చేయాలనేది ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియాలి. దాంతో తెలియకపోతే ఏం జరుగుతుందో తెలియకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా క్షేత్రస్థాయిలో పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా కసిగా పనిచేయడానికి వాళ్ళకు బూస్టప్ లాగా పనిచేస్తుంది తప్ప దీన్ని దాచిపెట్టి ఇంకేదో అంతా బాగానే ఉందని చెప్పడానికి మేము అట్లే మేడం బీజేపీ టీఆర్ఎస్ పార్టీ లాగా ఓకే మేమే గెలుస్తున్నాం అని చెప్పడం లేదు. వాస్తవాలు ఏమున్నది, మనం ఎట్లా కష్టపడాలి క్షేత్రస్థాయి అనేది ఒక విషయం కార్యకర్తలకు తెలియాలన్న దాంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంకోటి మీరు అన్నట్టు ఇలా బీజేపీలో టీఆర్ఎస్ జంపింగ్ చెప్పాలంటే ఒకటి ఇలా పార్టీలో వాళ్ళకు ఒకటి ఈ నాయకులు వస్తేనే మేము గెలుస్తాం, ఈ నాయకులు మా దాంట్లో ఉంటేనే ఓటర్లు ప్రభావితం అవుతారు అనేది వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ఓట్లు వేస్తే ప్రజలు మునుగోడు ప్రజలు ఓట్లు వేస్తేనే మేము గెలుస్తామన్న దాంతో వాళ్ళ దగ్గరికే పోతుంది తప్ప మేము పక్క పార్టీ నుంచి నాయకులను తీసుకొచ్చి వీళ్ళని చూపించి ఇగో ఈయన మా నాయకుడు వీళ్ళకి వచ్చిండు మీరు అందరు ఓట్లే అని చెప్పే రకం కాంగ్రెస్ పార్టీ కాదు. నిన్న ఇలా స్వామిగౌడ్ గానీ దాసు శ్రవణ్ గానీ ఇంకా బీజేపీ నుంచి ఎక్కడ పోయిన వాళ్ళందరూ కూడా గత లాస్ట్ 6 మంత్స్ నే రీసెంట్ గానే బీజేపీలోకి పోయారు కదా. అప్పుడు సిద్ధాంతాలు నచ్చినాయి, అన్ని నచ్చినాయి, బీజేపీ పార్టీ బాగుంది, బీజేపీ పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ మీద కొట్లాడుతుందని లేదా రేపు రాబోయేది బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని రకరకాలుగా మాట్లాడింది. కిరణ్ గారు ఇప్పటికీ కూడా మీరు ఈ అంశాన్ని ఎలా సమర్థించుకుంటారు, ఒక పక్కన భారత్ జోడో అంటూ యాత్ర చేస్తున్నారు, ఈ కాసేపట్లో తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది రాహుల్, తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న టైంలో అసలు ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్వం అన్నప్పుడు సొంత పార్టీ నేతలే ఒకళ్ళు ఒకళ్ళు ఇలాగ బలహీనపరచుకుంటాం ఒకటి, యాత్ర జోడో అని వాళ్ళు చేస్తున్నారు, మీరేమో బలహీనపరచుకుంటున్నారు ఒక పీసీసీ పదవి కోసం, మీ పార్టీలో ఉన్న వెంకటరెడ్డి గారి ఆడియోలు ప్రస్తుతం కలకలంగా ఉన్నాయి, ఈ విషయం ఏమన్నా రాహుల్ దృష్టికి తీసుకెళ్తారా? డెఫినెట్ గా పార్టీ అధిష్టానం అధ్యక్షులు ఇంకా సీనియర్ నాయకులందరూ అది మాట్లాడతారు మేడం. మునుగోడుకు సంబంధించిన వాళ్ళకి అయితే ఇలా వెంకటరెడ్డి ఆడియోని కానీ ఆ ఫోన్ కాల్స్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. ఇక్కడ ఒకటి ఏం నడుస్తుంది అంటే ఇలా ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది ముఖ్యంగా, ఆ తర్వాత ఎలక్షన్ వచ్చినా ఆయన పోటీ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి సరిగ్గా మాట్లాడడానికి ఏం చేస్తాడు అనేది మాట్లాడరానప్పుడు ఆయన ప్రజలకి ఏం సేవ చేస్తాడు? ఆయన గతంలో ఆయన హిస్టరీ చూసుకున్నా గత 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యే పోటీ చేసినా సరైన సక్సెస్ రేట్ లేదు. అలాంటప్పుడు 2018 ఆయన ఓడగొట్టారు కదా, మళ్ళీ ప్రభాకర్ రెడ్డినే తీసుకొచ్చి ఈడ పెట్టి మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ. గతంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు మునుగోడు ప్రజలకు నెరవేరలేదు కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీగా ఓడి చేసి సెవెంత్ అనే అభ్యర్థి గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా ఉన్నది, ఆయన అన్నిసార్లు 5 times ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ చేసినా ఒక్క అవినీతి మచ్చ అనేది లేదు. ఇలా ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఎక్కడున్నాయి, ఇలా గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎక్కడున్నాయి అంటే ఇన్ని టర్మ్స్ ఎమ్మెల్యే చేసినా వాళ్ళ ఆస్తులు ఏంటనేది ఇలా ప్రజలందరికీ తెలుసు, ఇలా తెరిచిన పుస్తకం అది. సో మళ్ళీ ఒకసారి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ నీతివంతమైన పాలన నడుస్తుంది, ఇక్కడ
పిలిస్తే పలికే మా అక్క లాంటిది చెల్లె లాంటిది మా బిడ్డ లాంటిది అని ఇలా మునుగోడు ప్రజలందరూ భావిస్తున్నారు. దాంతోపాటు గెలవడానికి ఓటర్లనే దగ్గరికి పోతున్నాం తప్ప ఈ ఎప్పుడు ఈ వెంకరెడ్డి దాని మీద ఇంకో పిసిసి ప్రెసిడెంట్ దీని అందరికీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధం లేకుండా కార్యకర్తలు ప్రజలు కూడా ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడంటే ఓన్లీ మునుగోడు నియోజకవర్గంలో కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఇలా గుణపాఠం తప్పదు అనేది ఇంకోటి తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇలా మునుగోడు ప్రజలకు కూడా రాజకీయాలు చాలా దగ్గరగా అర్థమైపోతున్నాయి. అసలు ఎలక్షన్ ఎందుకు వస్తుంది, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఊరికి ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఈ రోజు మా దగ్గర నేను ఇన్ఛార్జ్ గా ఉన్న గ్రామాల్లో పైలట్ తాండూరు ఎమ్మెల్యే గారు రోహిత్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇలా ఒక ఊర్లో 400 ఓట్లుంటే ఇలా 300 మంది ముదిరాజు ఓట్లుంటే 300 మందిని పిలిచి భోజనాలు బీర్లు మటన్లు తర్వాత పైసలు ఈ రకంగా ఎవ్రీడే నాట్ వన్ ఒక్క రోజు కాదు ఎవ్రీడే ఈ రకంగా గతంలో కేటీఆర్ గారు అసలు అలాంటివి మేము ఎప్పుడు చేయము అలాంటి రాజకీయం మా దగ్గర లేదని చెప్పారు. ఎగ్జాక్ట్లీ నేను ఆయన కూడా చెప్పిన సిరిసిల్ల నేను ఒక సుఖ మందు కూడా పోయలేదు అందుకని ఇక్కడికి వచ్చి చూస్తే మందు మాంసం ఏరులై పారుతుంది. ఇలా ఒక్క ఊర్లో ఎమ్మెల్యే అక్కడే ఉండి భోజనాలు దగ్గర ఉండి ఎవ్రీడే భోజనాలు ఉండి కులాల వారిగా ఓటర్ని ప్రభావితం పనులు ఉన్నారంటే ఎక్కడ కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏ కులాల వారికి మీటింగ్లు పెట్టలేదు, ఏ కులాల వారిగా తీసుకొచ్చి మటన్ మాంసం మందు మంచి తాపియలేదు మేడం. మీ ఖాళీ ఓట్ల దగ్గర పోయి పాదావేదం చేసి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది గోవర్ధన్ రెడ్డి గారి వాళ్ళ సిట్టింగ్ సీటు వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు పాదస్పందన చేయడంలో తప్పు ఏంటి? ఇప్పుడు కిరణ్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీటు టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఈరోజు బీజేపీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల్ని ప్రజాప్రతినిధులందరినీ లక్షలు పెట్టి కొనుగోలు చేసి వాళ్ళ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇలా ఓటమికి ఎంత భయపడి వీళ్ళు ఒకరి మీద ఒకరి పోటీ పడి నాయకులు కండవాలు ఇక్కడ మీకు తెలుసో తెలియదు ఒక 10 లక్షల ఇక్కడ 2.5 లక్షల ఓట్లు ఉంటే ఇలా 10 లక్షల కండవాలు బీజేపీ టీఆర్ఎస్ మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా పదే పొద్దున లేస్తే కండవాలు మార్చి ఇలా ఎమ్మెల్యేలందరూ కండవాలు మార్చి వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర ఏమంటారు మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ కండవాలు మార్చడొద్దు ఏమొద్దు మీ ప్రజల దగ్గరికే పోతాం ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళ దగ్గరికి పోతాం తప్ప ఈ నాయకుడు ఆయన కొని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ముందర పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రశ్న అడ్రస్ చేస్తే కూడా సుపారీ గ్యాంగ్ అని అన్నారు బాహాటంగా సుపారీ గ్యాంగ్ అని చెప్పి నన్ను ఇలా చేస్తున్నారని అంటున్నారు ఏం చెప్తారు అసలు దానికి? సుపారీ గ్యాంగ్ అంటే మేడం ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని వాళ్ళు ప్యాకేజీలు ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో కొనుక్కొని బీజేపీ పార్టీ కూడా రెండు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీయడానికి ఏంటన్నా మీ పార్టీ గురించి అడుగుతారు మీ పార్టీలో మా పార్టీ గురించి సుపారీ గ్యాంగ్ అంటే కొంత ఏం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉంటారు నీచమైన నీచమైన నాయకులు ఉంటారు ఉన్న పార్టీని తల్లి లాంటి పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ ఈ తల్లి లాంటి పార్టీని దెబ్బతీసింది మీ పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఏమని చెప్పిండు ఈటల రాజేందర్కు నేను సపోర్ట్ చేసిన ఆయన నేను పోరాటం చేస్తా అంటే సపోర్ట్ చేసిన అని చెప్పేసి మీ రేవంత్ రెడ్డి ప్రకటించండి ఎక్కడ ఇక్కడ కాదు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి అలాంటిది ఆయన సుపారీ గ్యాంగ్ అని ఆయన ఎడితేటప్ప రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆ మాట చెప్పలేదు చెప్పిండు ఢిల్లీలో ప్రెస్ మీట్ అని చెప్తున్నా కొమ్మటేడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో పోయిన ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు కావాలంటే ప్రెస్ మీట్ నీకు పంపిస్తా నేను ఒకటే అంటున్నా ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాను నేను ఈటల రాజేందర్ కు సపోర్ట్ చేసిన ఈటల రాజేందర్ గెలవడానికి నేను సాయం చేసిన ఆ రోజు సాయం చేసిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఎందుకు ఏడుస్తుండు మరి ఈ రోజు ఆయన సుపారీ గ్యాంగ్ మరి అప్పుడు లేనారు నేను చెప్పలే అది రేవంత్ రెడ్డి చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పలే కావాలంటే ప్రెస్ మీట్ పంపిస్తా నీకు రాకేష్ గారు కిరణ్ గారు చెప్పండి ఇప్పుడు అంటే నేను అనేది ఇప్పుడు మీ బలహీనత ఇది అని చెప్పి అలా బాధపడుతున్నప్పుడు వ్యక్తం చేస్తున్నప్పుడు ఒక నిస్సహాయత లేకపోతే ఒక బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరికి ఏమి కాదు ప్లస్ అవదా? డెఫినెట్ గా మేడం ఎందుకంటే ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మేడం వీళ్ళు చేసే నాటకాలు డ్రామాలు అన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇలా కేటీఆర్ కానీ ఇప్పుడు ఒకసారి 80 మంది మంత్రులు 80 మంది ఎమ్మెల్యేలు 13 మంది మంత్రులు ఇలా ఏకంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ ఒక నియోజక ఒక బై ఎలక్షన్ కోసం వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఇప్పుడు అధికార పార్టీలో మేము ఓడిపోతామనే భయం ఏ స్థాయిలో ఉంది మేడం? ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం 2 సార్లు ఓడిపోయి ఉన్నాం మేము అందరం వచ్చి ఇలా సామాన్య కార్యకర్త నాలాంటి అర్థం ఉంది ఏ ఎలక్షన్ లో కూడా ఇంతమంది ఏ చరిత్రలో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతమంది ఎమ్మెల్యేని మంత్రుల్ని ఒక్కొక్క ఊర్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి చేసిన పరిస్థితి అయితే ఎక్కడా లేదన్నా మీరు దయచేసి గమనించండి. ఇలా అదే విధంగా బీజేపీ పార్టీ కూడా
ఇలా వాళ్ళ ఉన్న కేంద్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మోహరించి రాజకీయం చేస్తుంది. ఇలా ఎవడైతే పార్టీలో కొత్తా అంటే వాళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చి, మామూలు కార్యకర్త కండువ కప్పుకుంటే 10,000 ఇచ్చి జాయిన్ చేసుకునే పరిస్థితి. సోలంకి శ్రీనివాస్ గారు, ఒక్కటి ఒక రెండు విషయాలు ఇప్పుడు మనకి నూకా కిరణ్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏమని, సరే గతంలో టీఆర్ఎస్ కూడా అంటోంది మీకు ప్రాజెక్టులు సంబంధించిన దాంట్లో జాయిన్ అయ్యారు, దానికి ఒక వివరణతో పాటు మీరు కండువా కప్పుకుంటే ఇంత అనేది ఒక ఆరోపణ. రెండు, ఇక్కడ నిన్న కానీ లేకపోతే ఈ జాయినింగ్స్ అంశంలో లేదా ఇంకా రకరకాల పేర్లు చర్చ కొనసాగుతున్నప్పుడు ఒక కేసీఆర్ ఒక పర్టికులర్ స్ట్రాటజీలో మునుగోడులోనే మీకు ప్లేస్ లేకుండా చేస్తే అదిగో రేపు వచ్చే ఎన్నికల్లో మీకు ప్లేస్ లేదు అనే ఒక స్ట్రాటజీ వ్యూహంతో వెళ్తున్నారని అనుకోవచ్చా? రెండు ఈ ఆన్సర్ చేయండి. అయితే మొదటగా మీరు మునుగోడులో బీజేపీని అవుట్ చేసేస్తే మాకు ప్లేస్ లేదు అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఉంది చూసిరా? నేను చేయడం కాదు, వాళ్ళందరూ మీరు అనడం కాదు, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఉంది చూసిరా? అది వాళ్ళకు బ్యాక్ ఫైర్. కాంగ్రెస్ కూడా అదే మాట అంటుంది కదా. లేదు, కాంగ్రెస్ కు ఇక్కడ రోల్ లేదు. సరే, మనం వ్యక్తిగతంగా మాట్లాడు ఇప్పుడు లేదు. ఒక్కోసారి ఎట్లా ఉంటుంది మేడం, నేను గతంలో కూడా చాలా సందర్భాలలో చెప్పి ఉన్నా. ఇప్పుడు గతం హుజూరాబాద్ లో ఎన్నిక జరిగింది, టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము, మరి ఎన్నిక వచ్చేసరికి బీజేపీకి వచ్చింది కదా. అసలు టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవలేదు కదా, గెలిచింది భారతీయ జనతా పార్టీ. అంటే ఒక సిట్టింగ్ స్థానం గత ఎన్నికల్లో ఒక పార్టీకి ఉన్నంత మాత్రాన ఈ ఎన్నికల్లో ఇంకో పార్టీకి రావద్దని ఏం లేదు కదా. రెండో విషయము, కిరణ్ ఇందాక మాట్లాడుతూ ఒక్కొక్క పార్టీ బీజేపీకి చెందినటువంటి నేతలు కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు, కండువా కప్పుకుంటే 10 లక్షలు ఇస్తున్నారు, 5 లక్షలు ఇస్తారని, 10,000 ఇస్తున్నారని ఏదో ఆరోపణ చేస్తున్నారు. కానీ వాస్తవానికి తెలుసునా మేడం, నిన్నటికి నిన్న జరిగినటువంటి ఈ మొత్తం ప్రచార వ్యవహారం నడుస్తున్నప్పుడు బీజేపీ గెలుస్తా పోతుంది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది రోజు రోజుకు, కాబట్టి దాన్ని తగ్గించాలంటే కాంగ్రెస్ని లేపాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రగతి భవన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి 15 కోట్ల రూపాయలు పంపించిండని మాకున్నటువంటి సమాచారం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమర్థించుకుంటుంది, ఇచ్చిందా లేదా అనేటువంటి దాన్ని నువ్వు ఎట్లా సమర్థించుకుంటావు అనేటువంటిది ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ విషయం, నిన్న స్వామి గౌడ్ గారు మన శ్రావణ్ గారు పార్టీలో మా పార్టీ నుండి వెళ్ళిపోతూ వాళ్ళు ఎక్కడ లేనని ఆరోపణలు చేశారు. శ్రావణ్ గారు వచ్చిందే నెల రోజులు కిందట, జాతీయ స్థాయిలో ఉంటుంది అసలు చాలా అనుకుని వచ్చాం కానీ ఇక్కడ అదే విషయం చెప్తాం. ఇప్పుడు శ్రావణ్ గారు వచ్చిందే నెల రోజులు కాలే, ఈ నెల రోజులలో ఆయన మా పార్టీని మొత్తం చూసేసాడు, ఈ పార్టీలో దశాదిశ లేదని చెప్తున్నాడు, అనిశ్చితమైనటువంటి రాజకీయాలు ఉన్నాయని చెప్తున్నాడు, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తాడు. అదే స్వామి గౌడ్ గారు కూడా మొత్తం బడా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రాముఖ్యత అని అంటున్నారు. మొన్నటికి మొన్న జరిగినటువంటి తెలంగాణ నుండి జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మేడం టీఆర్ఎస్ పార్టీ 3 రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నది. దాంట్లో ఒక ఆయన టీ న్యూస్ అనేటువంటి ఒక టీవీ ఛానల్ కి ఎండి కోటీశ్వరుడు, కోట్లాది రూపాయలు కలిగినటువంటి వ్యక్తి, నాన్ బీసీ. రెండో వ్యక్తి హెటిరో ఫార్మాకు చెందినటువంటి పార్థసారథి రెడ్డి గారు, ఏమంటారు పట్ట పగలే కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు ఇంట్లో ఉండి దొరికిపోయినటువంటి వ్యక్తి పార్థసారథి రెడ్డి. మూడో వ్యక్తి గాయత్రి రవి అనేటువంటి ఒక వ్యక్తి, ఖమ్మం జిల్లా చెందినటువంటి బీసీ. వీళ్ళు ఎవరైనా కూడా కాంట్రాక్టర్లు చెప్పాడు, ఎవరైనా కాంట్రాక్టర్లు కాకుండా ఉన్నారా? వీళ్ళు బడా కాంట్రాక్టర్లకు భారతీయ జనతా ఒక్క నిన్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ఆరోపణలు బీజేపీ బడా కాంట్రాక్టర్లకు ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పినారు కదా. మరి టీఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో 3 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది కదా. మరి అన్న వర్గాల వ్యక్తులకో లేకపోతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకో లేకపోతే మామూలు ఒక సాధారణ టీఆర్ఎస్ కార్యకర్తకు ఒక రాకేష్ కో ఇచ్చి ఉంటే నువ్వు నిజంగా నన్ను ప్రశ్నించవచ్చు. నీ వైపు ఏమో ఒక న్యాయం ఉంటది, యువతలో ఇంకో న్యాయం ఉంటది. అక్కడ మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో రాజేంద్ర రెడ్డి గారు రాజీనామా చేశారు. రెండవ విషయం మేడం, 18,000 కోట్ల కాంట్రాక్ట్ అని చెప్తా ఉన్నారు కదా. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారిని నేను ప్రశంసిస్తున్నా. రెండు విషయాలు, ఒకటి అది గ్లోబల్ టెండర్, మీరు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మొత్తం మేఘా సంస్థకే కట్టబెడుతున్నట్టుగా మేము కట్టబెట్టాలి.
మొత్తం గ్లోబల్ టెండర్ లో వచ్చింది. నువ్వు ఎవరైతే బిడ్డింగ్ రాకేష్ గారు ఓటర్లని లేకపోతే బీసీ నాయకుల్ని చేర్చుకోవడం లేదా డిఫెన్స్ కాదని సరే ఎవరు ఒప్పుకోరు, డిఫెన్స్ అంతర్మదనం అంటే ఒప్పుకోరు. ఒకటి ఇక్కడ మళ్ళీ హుజూరాబాద్ రిజల్ట్ రిపీట్ అవుతుందని ఏమన్నా కంగారు పడుతున్నారా? మేడం ఒక మాట చెప్తా, వారు కూడా చెప్పింది చెప్పండి. సీన్ చెప్పిందే చెప్తాను నేను, ఏమంటాను సోలంకి చెప్పిందే చెప్తాను. వేలాది మంది కార్యకర్తలు సంస్థల్లో త్యాగాలు చేశారు, క్రియాశీలకంగా ఉన్నారు, సిద్ధాంతంగా సంస్థలను సిద్ధాంతపరంగా సంస్థలను అభివృద్ధి చేశారు. కానీ అనేక మంది కార్యకర్తలు మాత్రం తమ నిజ జీవితాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు, పడుతున్నారు, కొవ్వొత్తుల్లా కరిగిపోయారు. ఇది చెప్పింది నేను కాదు మేడం, మొత్తం డబ్బులు పంపించి నీ పార్టీ రాజకీయాలు చేసి ఒక సిద్ధాంతము ఒక దేశాన్ని ఎట్లా అమ్ముకోవాలనేది బీజేపీ ఇప్పటికీ కూడా ఒక చర్చ కూడా ప్రజలకి ఏం చేస్తా. ఆగండి ఒక్క నిమిషం, చర్చ జరుగుతుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఆగండి, ప్రజలకి మేము ఇది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తామని మాట్లాడలేదు కిరణ్ గారు. ఇప్పటికీ కూడా టిఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఒకళ్ళొకళ్ళు ఇలా చేస్తున్నారు, కానీ ప్రజలకి ఏం చేస్తామని ఎవరు మాట్లాడారు? కిరణ్ గారు, కిరణ్ గారు, ఫైనల్ గా ఇప్పటికీ ఈ సీటు మేమంటే మేమని అంటున్నారు, మీరేమో సొంత నాయకులే గోతులు తవ్వుకునేంత పరిస్థితిలో మీరున్నారు, అసలు మీరు ఈ స్థానాన్ని సిట్టింగ్ స్థానం మీద నిలబెట్టుకునే పరిస్థితిలో మీరున్నారు? ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు. అసలు సిట్టింగ్ స్థానం మీది, మీరు అసలు ఈ స్థానం నిలబెట్టుకునే పరిస్థితిలో మీరున్నారా? సొంత నాయకులే మిమ్మల్ని మీరు లాగేసుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు? డెఫినెట్ గా చెప్తా మేడం. ఒక పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇవాళ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా
ఎవరిని తీసుకోవాలి, కండవాలు కప్పాలి, ఎవరికి ఎంత ప్యాకేజ్ ఇవ్వాలి, ఏ కులాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలి, ఏ కులానికి ఏమిస్తే, ఏ గుళ్ళు ఇస్తే, ఏ ఇవ్వాల, ఏమి లక్షలు ఇస్తే, లేకపోతే గుళ్ళు కట్టిస్తామో ఇంకోటి కట్టిస్తామో, లేకపోతే జీవన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే అయితే ఒక 15 బస్సులు పెట్టి యాదగిరిగుట్టకు ఓటాలన్నీ తీసుకుపోయి విఐపి దర్శనం చేయడం చెప్తున్నా. ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా 2014 నుంచి 2018 రెండు ఎలక్షన్లు ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు ఇక్కడ చేయలేదు. దాని గురించి ఒక ఇలా వాళ్ళు ప్రత్యేకంగా మునుగోడు చెప్పిందంటే ఫ్లోరోసిస్ గురించి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తాం, మిషన్ భగీరథ నీళ్ళు ఇలా మునుగోడ కూడా ఇలా 50% కూడా రాని పరిస్థితి ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు కూడా ఆయన డిగ్రీ కాలేజ్ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లేదా మోడల్ స్కూల్ ఇలా మునుగోడు నియోజకవర్గాన్ని ఇస్తా అని చెప్పి 2014 ఇచ్చిన హామీలు ఇంతవరకు రాలేదు. శివన్నగూడెం దగ్గర ఇక్కడ చండూరు దగ్గర శివన్నగూడెం ఉంటుంది, ఇలా వాళ్ళు కూడా నిర్వాసితులు కూడా ఇలా నామినేషన్లు వేస్తున్నారు, వాళ్ళకు కూడా ప్యాకేజ్ రాలేదని వాళ్ళు కూడా బతుకుంటారు. సో ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తానో క్లారిటీ అయితే లేదు వాళ్ళకు. గతంలో చెప్పిన హామీల గురించి వాళ్ళకి పట్టించుకునే లేదు. ఇంకోటి బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇలా బీజేపీ పార్టీ ఇక్కడ మునుగోడులో గతంలో లేదు, ఇప్పుడు లేదు. గతంలో మునుగోడు నియోజకవర్గానికి బీజేపీ పార్టీ చేసింది లేదు. ఇప్పుడు ఏం చేస్తామని మీ బండి సంజయ్ ఇంకోడు వాడు వీడు అందరు వచ్చి చెప్తారు. విమర్శించాబు నీ నీ పార్టీకి చెందిన వాడు వచ్చి ప్రచారం చేసుకోవట్లేదు ఆడ, నీ పార్టీకి చెందిన వాడు రావట్లేదా, నీ పార్టీ నాయకుడు వచ్చి రావట్లేదా, వచ్చి నీ పార్టీకి చెందిన వాడు, నీ పార్టీకి చెందిన వాడు, నీ పార్టీకి చెందిన వాడు వచ్చి ఆడ మునుగోడులో ప్రచారం చేయట్లేదా, పార్టీకి చెందినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ప్రచారం చేస్తుంటే వాడు వీడంటే నీ పార్టీ వాడు వచ్చి ప్రచారం చేయట్లేదా ఆడ, నీ పార్టీ కేవలం డబ్బులు తీసుకోవడం కోసమే పోటీ చేస్తున్నది చెప్తారా? నిన్న పాలా శ్రీమతి గారికి 15 కోట్ల రూపాయలు పార్టీ దాని మీద మాట్లాడలేదు. 15 కోట్ల కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్.